నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ రాష్ట్రంలో అన్అఫీషియల్గా ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే అనిపిస్తుంది ఒకవైపు యువగలం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర మరోవైపు తేదేపా నేత చంద్రబాబు నాయుడు నైట్ టైంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికలు మొదలయ్యాయా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అండి నరేష్ గారు సార్ రాష్ట్రంలో ఇంకా అంటే కర్ణాటక ఎన్నికల నగరం మోగింది ఆంధ్రప్రదేశ్ ఇంకా మోగలేదు ఈ నేపథ్యంలో రెండు వైపులా ప్రచారంతో తెదేపా దూసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది ఓవైపు పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆవిర్భావ దినోత్సవం తర్వాత రీసెంట్గా మొన్న అంటే ఏపీ మినిస్టర్స్ తెలంగాణ మినిస్టర్ తిట్టిన నేపథ్యంలో ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది తప్పితే ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు ప్రచారంలో దూసుకెళ్తా అంటారా తెదేపా అంటే బాగా దూసుకెళ్తేనే కదా కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ డెల్పిటీసీ ఎన్నికలు ఓడిపోయింది అబ్బా మామూలుగా అట్టా అట్టా దూసుకెళ్ళట్లేదుగా కుప్పంలో పాపం అరవై ఆరు మున్సిపాలిటీ ఎంపీటీసీలకి ఎన్నికలు జరిగితే అరవై మూడు ఓడిపోయేంత దూసుకుపోయింది ఇరవై ఐదు కుప్పం మున్సిపాలిటీలో వార్డులకు ఎన్నికలు జరిగితే పంతొమ్మిది ఓడిపోయే అంత దూసుకెళ్ళింది ఏదైతే ఎనభై తొమ్మిది సర్పంచ్లకు సంబంధించి ఎన్నికలు జరిగితే ఏదైతే కేవలం పద్నాలుగు గెలిచే అంత దూసుకుపోయింది మరేం దూసుకుపోయింది ఊరికి మనం మీడియాలో దూసుకుపోవటం రకరకాలుగా ఏదైతే తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా దూసుకుపోతే అది అయిపోద్దుని ప్రజలు నమ్మరు సో చంద్రబాబు నాయుడు అనే అతన్ని ఒకసారి నమ్మి రెండు వేల పద్నాలుగులో ఏదైతే రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారో అదే అతనికి ఆకారం అంతకుముందు అతన్ని నమ్మల కానీ మళ్ళీ జనాల్లోకి తిరిగి నన్ను మారిపోయాను నేను మారిపోయినటువంటి మనిషిని పాత చంద్రబాబు నాయుడు కాదు ఒకసారి మళ్ళీ అవకాశం ఉండని చెప్పి తిరిగితే సరే మారిపోయాను అంటున్నాడు కదా అని చెప్పి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు సో మారిపోయా నాకు అవకాశం ఇస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఏదైతే ఒక చెత్త పరిపాలన అందించాడు కాబట్టి వాళ్ళ కుమారుడిని కూడా మంగళగిరిలో ఓడగొట్టారు ఇంకా ప్రచారం చేస్తే దూసుకుపోతుందంటే ఏముంటుందంటూ ఇప్పుడు ఒక ఐదు వేల మందో ఆరు వేల మందో లేదో పదివేల మంది జనాలు వస్తారు వస్తే దూసుకుపోయినట్ట ఎన్నికల్లో చూపించాలి కదా సత్తా ఎంపీటీసీ లోడిపోయింది జెడ్పీటీసీ లోడిపోయింది సర్పంచ్లో ఓడిపోయారు మున్సిపాలిటీలో ఓడిపోయింది కార్పొరేషన్లో ఓడిపోయింది మామూలుగా ఓడిపోలేదు కదా ఘోరంగా ఓడిపోయింది మన ఇరవై ఒక్క ఎమ్మెల్సీకి ఎన్నికలు తడితే నాలుగే గెలిచింది అయినా గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు పదిహేడు గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకోవట్లే నాలుగు గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకొని మేము గెలిచామని చూస్తున్నారు చూస్తుంటే నాకు ఎట్లా ఉందంటే పాపం ఎగ్జామ్ ముప్పై ఐదు మార్కులతో ఎట్ట పాస్ అయితే చాలనుకునేవాడు ముప్పై ఐదు మార్కులతో పాస్ అయితే ఏ నేనే ఫస్ట్ వచ్చానంటున్నాడు వందకి వంద రావాలనుకునే వాళ్ళు వందకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వచ్చి ఆగిపోతే వాళ్ళు ఓడిపోయారని చెబుతున్నారు వీళ్ళు అట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు తీరు సో కానీ ఏ విధంగా ప్రచారం చేసుకుంటాడే ఆయన ఇష్టం చేసుకోమనండి ఒకటైతే మేము క్లియర్ ఈ రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా ఏదైతే ప్రచారాలు చేసినా ఆ ప్రచారాలను ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు సూర్యుడు వీరుడు ధీరుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే ఎల్లో మీడియా కింద నుంచి జాకీలు ఎత్తి పై పై పైకి లేపారు లేపి మోడీ ఏముంది తూచు మోడీ కంటే గొప్పవాడు చంద్రబాబు అని చెప్పి జాకీ లేస్ రాసి లేపితే ఏమైంది మోడీ మళ్ళీ ప్రధాన అయ్యాడు ఈయన ఉన్నది పోయింది ఉంచుకున్న కొడుకు ఎమ్మెల్సీ మంత్రి కూడా పోయింది సో ఈ జాకీలేస్ లేపితే ప్రజలు నమ్మరు మనం ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు అది నమ్ముకుంటే అది అది తెలియ తెలిస్తే చంద్రబాబు నాయుడు మంచి చేసేవాడు లేదు మీడియా ద్వారా మోసం చేసినా గెలిచేస్తామని ఆల్రెడీ ఒకసారి గెలిచాడు కాబట్టి దాన్ని నమ్ముకొని నేను వెళ్తున్నాడు ఆయన కర్మ ఆయన కర్మ ఆయన వదిలేద్దాం అంతే సార్ రోడ్ షోలో విశేష స్పందన వస్తుంది అనుకుంటా చంద్రబాబు నాయుడికి ఓ అసలు ఎంతో విశేష స్పందన అంటే చంద్రబాబు నాయుడు నుంచి ముద్దులు పెట్టేసుకుంటారా బాగా రెస్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ప్రజలు ఏం ఏం రెస్పాండ్ అయ్యారంట నాలుగు వేల మంది ఐదు వేల మంది వస్తే రెస్పాండ్ అయినట్ట దాన్ని డ్రోన్ కెమెరాలో చిత్రీకరిస్తే రెస్పాండ్ అయినట్ట ఏదైతే కందుకూరు లాంటి చోళ్ళు మనం చూసాం కదా ఇప్పుడు కూడా అంతే నారా లోకేష్ పాదయాత్రలో కూడా సో ఇది ఇట్లా ఉందనుకో ఇది ఇప్పుడు ఒక రూమ్ కదా ఇట్లాంటి ఒక రెండు రూములు ఉండేటటువంటి స్థలంలో అటు ఇటు కట్టి రౌండ్గా కట్టి ఏదో ఫ్లెక్స్లు కట్టి నాలుగు వైపులా అక్కడ జనాలను నిలబెట్టేసి ఇక్కడ ఇటు నుంచి ఒక షార్ట్ నుంచి ఒక షార్ట్ తీసి ఇదిగో జనాలు ఎట్టున్నారు చూడండి అని చెబుతున్నారు పట్టు మంది వెయ్యి రెండు వేల మంది కూడా ఉంటారు అక్కడ దాన్ని చూస్తే రెస్పాన్స్ అవుతుంది అంటే కొత్త ట్రెండ్ అంటున్నారు వాళ్ళు కూడా ఇది అంటే వెనకాల ఫ్లెక్స్ పెట్టుకోవడం పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు వాళ్ళు కూడా వెనకాల ఫ్లెక్స్ పెట్టుకోవద్దని ఎవరు అంటా ఇరుగ్గా ఒక నాలుగు నాలుగు మూల ఇరుకిరుగ్గా పెట్టేసి ఒక ఐదు వందల మంది వెయ్యి మంది పెట్టే స్థలంలో జనాలు వచ్చారని పైన డ్రోన్తో తీసి చూపిస్తే ఒక ఫ్లెక్స్ వేస్తున్నారు చూడండి సార్ వెనకాల ఇవ్వగలం అని చెప్పి సూర్యుడు వచ్చిన ఫ్లెక్స్ మొత్తం టీడీపీ కలర్లో సూర్యుడు ఇవ్వగలం అని చెప్పి నారాలోకి సూర్యుడు అంట అంటే చూసారా మీరు ఆ ఫ్లెక్స్ చూస్తుండొచ్చు వెనకాల చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్లెక్స్ చూసారని మన లేదు అంటే మీ సాక్షి పేపరే దీనికి సంబంధించి వాళ్ళు దీనికోసమే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి వెనకాల ఎవ్వరూ లేకుండా ఫ్లెక్స్ అంట సార్ తీసుకోకండి అంటే వెనకల నుంచి ఫోటో తీసి పబ్లిక్ లేరని చూపిస్తున్నారని వెనకల నుంచి ఫోటో తీసే అవకాశం లేకుండా లోకేష్ ఏదైతే వెహికల్ ఉంటుందో వెహికల్ వెనకాలే పెద్ద ఫ్లెక్స్ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన మీటింగ్లు జరిగినాయి అను గుడివాడలో ఖాళీ కుర్చీలు మేము కనపడలేదా కనపడే లేదా ఖాళీ కుర్చీలు చంద్రబాబు నాయుడు ఖాళీ కుర్చీలు కూడా చెప్పేసి తమ్ముళ్ళు సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు ఖాళీ కుర్చీలతో ఎటు ఆ తమ్ముళ్ళు ఎనరు కాబట్టి అంది సో జనాలు ఏదో ఐదు వేల మందినో రెండు వేల మందినో గ్యాదర్ చేసి అదే జనాలు అనుకుంటే అసలు అది ప్రామాణికం కాదంటున్నాను నేను ప్రామాణికం పబ్లిక్ ఓటింగ్ ప్రామాణికం పవన్ కళ్యాణ్కి జనాలు వస్తారు ఎందుకు సినిమా హీరో కాబట్టి చూడటానికి ఓటు వేస్తారు ఎవరన్నా ఏమై సార్ వేస్తారంట కదా సార్ ఏది ఎవరు చెప్పారు వేస్తారని ఆయనే చెప్పట్లేదు కదా వేస్తాను నువ్వు చెబుతున్నావు మళ్ళీ మీరు వస్తారు రాబో నా ఓటు వేయట్లేదు అని ఆయనే చెప్తున్నాడు కదా ఆయనే హీరో ఆయనకే డిసైడ్ అయ్యి నేను మిమ్మల్ని నమ్ముకొని ఏదైతే వెళ్ళి నట్ట అలా చెప్పినందుకే సార్ ఖచ్చితంగా వేస్తాము అని చెప్పేసి ఇవ్వాలంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి కదా పదేళ్ళకి ఏళ్ళకి పన్నెండేళ్ళ పిల్లాడికి ఓటు హక్కు ఉంటుందా అలాగే కదా సొత్తానికి వచ్చేది వాళ్ళు ఏం ఓటేస్తారు నాకు అర్థం కాదు ఓటెక్ ఉండాలి కదా ఓటేయడానికి ఈ జనాలు వచ్చేదానికి అనసూయ వస్తే వస్తారు మొత్తం రోడ్డు అంతా కిక్కిరుస్తుంది మధ్య చూసాం ఎవరు జబర్దస్త్ అనసూయ ఓటేస్తారా చెప్పండి అడుగుతున్నా అంతే సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఇంకా కంపేర్ చేస్తే బాగుండదులే కానీ అంతవరకు కన్ఫర్మ్ వస్తాం ఓకే అంతే అంటారా సరే అయితే కానీ ఒకటి ఉంది సార్ ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సభలకి డబ్బులు ఇస్తేనే జనాలు వస్తారు పవన్ కళ్యాణ్కి అవసరం లేదు జనానికి అవునా డబ్బులు ఎవరు వీళ్ళు ఇచ్చారంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభకి డబ్బులు ఎవరు ఇచ్చారంటే ఎల్లో మీడియా ఇచ్చిందా జనాలకు డబ్బులు ఇస్తే వచ్చారంటే జనాల ఒక కొంతమంది విశ్లేషణ సార్ అదే విశ్లేషణలో డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని వస్తారని అనిపిస్తుంది ఇటు చంద్రబాబు టీడీపీ కూడా డబ్బులు ఇచ్చే తీసుకుంటున్నారు వాళ్ళ సంగతి మనకు తెలియదు మేమైతే ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు ఈరోజు కోటి ముప్పై లక్షల మంది ఓటేసిన వేసిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైము ఓకే వాలంటీర్గా జనాలు వస్తున్నాయి పర్సెంట్ మాకు ఓట్లేసినటువంటి పబ్లిక్ ఉన్నారు యాభై పర్సెంట్లో మాకు ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ వచ్చినా జనాలు మాకు కనపడిపోతారు దాంట్లో ఏముంది మా పార్టీకి ఏడు లక్షల మంది సారథులు ఉన్నారు మా పార్టీకి సంబంధించినటువంటి అనేక పదవులున్నారు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మాకు సో మాకు అవసరమేముంది ఈరోజు దేశంలో లార్జెస్ట్ పార్టీలో మేము నాలుగో ప్లేస్లో ఉన్నాం వీళ్ళు మాకు మా గురించి వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళకి గుర్తింపు లేదు మా గురించి మాట్లాడే రాజకీయ పార్టీ వాళ్ళకి గుర్తింపు లేదు గుర్తింపు ఉంటే ఆ రాజకీయ పార్టీకి రెండు చోట్ల ఎందుకు ఓడిపోతాడు వాళ్ళ అధ్యక్షుడు సో పవన్ కళ్యాణ్కి జనాలు వస్తున్నారు అని కదా ఫోటోలు తీసుకొని జాగ్రత్తగా లోపల పెట్టుకొని అంటున్నాం మడిచి జనాలు వచ్చిన ఫోటోలు తీసుకొని మడిసి లోపల పెట్టుకోండి దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సినిమా హీరో బాబు కమిడియన్కి కూడా వస్తారు ఆఖరికి సన్నీలియన్ వచ్చినా వస్తారు షకీలా వచ్చినా కూడా చూద్దానికి వస్తారని చెబుతున్నాం వాళ్ళకి నచ్చబోది మేమేం చేస్తాం మొత్తానికి ఇప్పుడున్నటువంటి వైసీపీకి వైసీపీ గవర్నమెంట్ కార్యక్రమాలకి జనాలు వాలంటరీగా వస్తున్నారంటారు అయితే మాకు ఉన్నారు కదా మాకేమన్నా లేదు మాది ఏమన్నారా గుర్తింపు లేని రాజకీయ పార్టీయా ఏమన్నా మా అధ్యక్షుడు రెండు పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడా మేము నూట యాభై ఒక సీట్లతో గెలిచినాక మాకు జనాలు రాడనంటే అంతకంటే భూత్ ఏమన్నా ఉందా ఈసారి అంటే టీడీపీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైనాడు పులివేందులా అంటుంది ఏమంటారు పోటీ చేయమంటున్నా వచ్చి పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైనాట్ పులివెందులు అంటున్నారు కదా రెడ్డిని పోటీ చేయిస్తారని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది ఎలా ఉంటుంది వెల్కమ్ ఎవరైనా పోటీ చేయించండి ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ పోటీ చేయమనండి వైనాడు పులివెందులు కదా చంద్రబాబు నాయుడుకి భయం పోటీ చేయలేడా వైనాడు పులివెందులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు పోటీ చేయొచ్చుగా లేదా లోకేష్ తో పోటీ చేయించవచ్చుగా ఎందుకు పోటీ చేయరు మరి ఎవరో ఒకరిని బల్ చేయాలి కాబట్టి ఎటు ఓడిపోయే సీటు కాబట్టి ఎవరో ఒకరిని ఓడిపోయే వాళ్ళు పెడతారు అంతే కదా అది సునీత పెట్టినా నరేడు రాజశేఖర రెడ్డి పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా ఏముంటుంది బలి అంటారు చంద్రబాబు నాయుడు ఇంకొకరిని బలి ఉంటాడు అంతే ఆ రోజు తెలంగాణలో కొక్కట్పల్లిలో హరికృష్ణ గారి కూతురు సుహాసిని సుహాసిని బలి చేయాల అట్టనే ఉంటుంది అది తెలుసుకోకుండా పోతే చంద్రబాబు నాయుడిని పట్టుకొని వెళ్తే కుక్క పట్టుకొని గోదావరి అంటే ఉంటుంది ఎదగలవు ఒక్కొక్క పట్టుకొని గోదావరి అంతే ఉంటుంది ముందు అనిపించింది ఎదొచ్చేవా అని తర్వాత ఏముంటుంది ముంచుతాడు లోపల ఎంతమంది మునుషులు చంద్రబాబు నాయుడు సో ఇంక వాళ్ళకి ఇష్టం వాళ్ళు పోతానంటే పోయేవారు మొమ్మని అంటున్నాం వాళ్ళే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు కదా నరేంటి సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు కదా సో ఆయన పోతానని కోల్లు పడతారు అలా పోతాం కనుక ఈ డైరెక్షన్లో నడుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈ విధంగా అవినాష్ మీద వీళ్ళందరి మీద ఆరోపణలు చేస్తుంది సో వాళ్ళు ఇష్టం అది మరోవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతుందని సార్ ఎలా ఉందంటారు పాదయాత్ర జరుగుతుందా నాకు పెద్దగా ఎక్కడే కనపడలేదే మీకు అన్న రోజు కనపడుతుంది సార్ రీసెంట్గా కర్నూలు జిల్లాకి కూడా వెళ్ళిన వెళ్ళినాడు అవును ఎప్పుడైనా బూతులు తిట్టినప్పుడు ఛానల్ చూపిస్తున్నాయి అది ఒకటి తప్ప ఇంక కనపట్లేదు కదా అక్కడ వైసీపీని చూసే ఫాలో అవుతున్నారు ఆ ట్రెండ్ బూతుల ట్రెండ్ అంటున్నారు అండ్ మేము మేమేం తిట్టామో చెప్పానండి అంటే మీ పార్టీలో మంత్రులుగా చేసిన వ్యక్తులు కానీ వాళ్ళ ట్రె వాళ్ళ ట్రెండ్ని అందరు ఫాలో అవుతున్నారు అంటున్నారు ఇప్పుడు అసెంబ్లీలో అరే నా కొడక పాతేస్తాను ఎవరంటే ఏ సభ్యుడు అంట ఆనా డాషు ఈనా డాష్ అని తిరుగుతుంది ఈ లోకేషే కదా పిల్లనా డాషు బేసాలు తిప్పటం తొడ్ల కొడటం అరే ముఖ్యమంత్రులు ఒరే ముఖ్యమంత్రులు ఇది ఎవడ భాష అండి మీ తోకలకు కత్తిరిస్తా ఇది ఎవడ భాష అండి చంద్రబాబు నాయుడు భాష కదా ఆ దళితులు ఈ దళితులు ఏమి అని చెప్పి మాట్లాడి ఏం పేయకలేదు అని చెప్పి మాట్లాడింది ఇదే లోకేషే కదా పీకుడు భాష నాకుడు భాష దెమ్ భాష ఇవన్నీ ఎవరి భాషలు అయ్యన్నపాత్రుడు భాష ఏంటి నాకుడు పీకుడేగా ఇంకోటి దెమ్ భాషేగా పట్టా భాష ఏంటి భౌషిడికా భాషగా మరి ఎవరు అండి భాషల గురించి మాట్లాడుతున్నా అంటే ముందు వైసీపీ స్టార్ట్ చేసింది అంటున్నారు ఎవరు మేము తిట్టాము మేము భోషిడికి ఒరే భోషిడికా చంద్రబాబు అని మేము అన్నా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిట్టడము ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒరే చంద్రబాబు ఒరే గాలి చంద్రబాబు మేమన్నా అన్నావా ఎట్లా అన్నాడు కదా ఆ దగ్గర అన అనవసరంగా అడిగించుకొని వాళ్ళు తిట్టించుకోవడం తప్ప మేమన్నా అన్నావా ఒరే భోషిడికా చంద్రబాబు అని మేము అన్నావా ఒరే భోసిడికా లొకేషన్ మేమన్నా మరి మా నుంచి నేర్చుకున్నారంటే ఎవరన్నారు మీ దగ్గర నుంచి వచ్చింది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విధమైన రియాక్షన్ ఉంటుంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకోపోతే అదే విధమైన భాష మేము కూడా ప్రయోగించాల్సి వస్తుంది రీసెంట్గా చంద్రబాబు నాయుడు రోడ్ షోలో ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ అభిమాని మాట్లాడుతూ నీ అమ్మ అనే డైలాగు అన్నాను సార్ అంటే అనాలి తప్పకుండా అనాలి అని చెప్పి ఆయన అన్న తీరు అంటే కుడలనని అని అన్నందుకే ఆయన దాన్ని ఇక్కడ ఆ ట్రెండ్ని ఫాలో చేయింప చేయిస్తున్నారు అంటారా చంద్రబాబు నాయుడు అన్నాడు మా కార్యకర్త నీ అమ్మ మొగుడ అని చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు నేను అన్నాను సార్ ఇలాగా అంటే నా నాని అన్నాను అయినా సార్ అంటే కరెక్టే కరెక్ట్ అన్నామని చెప్పాను చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్టే అంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది మీకు అక్కడే అంటే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే మేము తిట్టాము అనుకో వాళ్ళు కూడా తిడతారా ఇదే పార్టీ ఆఫీస్లో తిట్టించింది ఇదే ఇదే పట్టాబేనా పట్టాభిజా తిట్టించింది ఎవరు మరి ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉండాలంట అందుకనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నాడా మాట్లా మాట్లాడినా అందుకనే పీకింది పదవి ఉన్న మంత్రి పీకారు ఉన్న ఎమ్మెల్సీ పోయింది ఈ పీకుడు భాష ఈ నాకుడు భాష ఈ దెమ్ భాషలు వాడితేనే ఇలా అయ్యింది ఉన్న పదవులు కూడా పోయినాయి ఇంకా ఉంటే శాశ్వతంగా రాజకీయ పార్టీని మూసేసుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఏర్పడింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే చంద్రబాబు తర్వాత కొద్ది రోజులు చేసిన తర్వాత లోకేష్కి ఆ ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తారని చెప్పి ప్రచారం నారా రోహిత్ ఖాళీగా ఉన్నాడు సినిమా ధీమానండి మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిద్దని ఒక సినిమా తీస్తే దాంట్లో వస్తారు రోహిత్ ఖాళీయే కదా నారా రోహిత్ వాళ్ళ ఫ్యామిలీయే కదా రోహిత్ ఖాళీగానే ఉన్నాడు సినిమా ధీమాని చెబుతున్నాం అధికారంలోకి రావాలని అంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి చంద్రబాబు నాయుడు అని చెప్పండి ఈ జన్మకే ఛాన్స్ లేదు అంతే అంటారా సార్ ఈ జన్మ అయిపోయినాక ఇంకో జన్మలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు ఇంకా విజన విజనరీగా వెళ్తాడు కరెక్ట్గా చెప్పండి ముఖ్యమంత్రి అనే పదవి పదం మాట్లాడమనండి రాయమనండి కావకునా ముఖ్యమంత్రి అని తెలుగులో ముఖ్యమంత్రి అనేది ప్రమాణ సేకరణ ప్రాక్టీస్ చేయమనండి చేయలేదు అంటారా చేయమని అంటున్నాను నేను చేస్తే అప్పుడు చూద్దాం అంటే మీరు పప్పు అనేసి ఈ విధంగా సంబోధించినందుకే అప్పటికంటే ఇప్పుడు చాలా అంటే వెయిట్ లాస్ అయ్యి కొంచెం రాడు తెలియడు రాజకీయాల్లో ప్రసంగాలు ఇవన్నీ కూడా మీకు అనిపిస్తుందా రాడు తెలియడని ఇప్పుడు కూడా రోజు తడబడతా ఏది మాట్లాడుతున్నాడో తెలియక నేను ఎవరో ఒక ఆమె మాకు ఇచ్చారా అధికారంలో ఉన్నప్పుడు ఏం నా ఆమెను తిడతా చూడలేదు నిన్న మన వీడియోలు వైరల్ అవుతా ఉంటే ఏం మారాడు అప్పుడు పప్పు వల్ల ఇప్పుడేమో బూతులు తిట్టే స్థాయికి పోయాడు అంటే కొంచెం మారినట్టే కదా సార్ అదే కంటిన్యూ చేయమంటున్నావు మీ ఎఫెక్ట్ అంటారు అయితే వైసీపీ ఎఫెక్ట్ అంటారు గుత్తి కంటిన్యూ చేయమంటున్నాం మీ భాష అలానే ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే రాడు తేలడం అది పీకుడు భాషతో రాడు తేలేడా దెమ్ భాషతో రాడు తేలాడా నాకుడు భాషతో రాడు తేలేడా అది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నేర్పించింది అదే అలానే కంటిన్యూ చేయండి అంటున్నాం మేమేం చెబుతాం మారే వాళ్ళకి చెప్పొచ్చు నేను మూర్ఖుడిని అనేవాడు వర్డ్ మారాడని మీరు చెబుతున్నారు ఆయన మారాడు మూర్ఖుడు అని అతనే నేను మంచివాడు కాదు మూర్ఖుడు అని అతనే చెప్తున్నాడు ఇంకేముంది దాంట్లో అదే కంటిన్యూ చేయమంటున్నాం మేము కూడా యువగలం పాదయాత్రలో మంచి స్పందన వస్తుంది అందుకే వైసీపీ శ్రేణులు అంతా ట్రోలింగ్ చేస్తున్నారు నాకు ఏడాడు కనపట్లేదు అసలు ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు ఏడ తిరుగుతున్నా తెలు మొన్న ఎవరు కర్ణాటకలో తిరిగాడని చెప్పారు ఏపీలో పాదయాత్ర చేస్తాను కర్ణాటకలో తిరిగేది ఏంది అంటే ఇక్కడ స్పందన రావట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏమైనా కర్ణాటక ఎలక్షన్స్ కాబట్టి ఎవరన్నా ప్రచారానికి వస్తున్నారేమో అని చెప్పి జనాలు రోడ్డు మీదకి వస్తారేమో అని చెప్పి ఎన్నికల ప్రచారం కాట బార్డర్ అనుకుంటా సార్ అంతే ఆ బార్డర్ అనుకుంటా బోడర్లో అయితే మన ప్రాంతంలో తిరుగుతారు కదా పాదయాత్ర అంటూ ఆ మాత్రమే తెలియదు అంటారు లోకేష్కే బార్డర్ ఏదో కర్ణాటక అదే కదా మేము అంటాము తెలిస్తే ఎట్టెందుకు అడుగుతాడని తెలిస్తే ఎట్లా ఎందుకు ఉంటుంది నిజంగా ఆసక్తి తిరిగాడనే కదా కర్ణాటకలో 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 అంట సరే ఇంకా ఆయన పాదయాత్ర గురించి మనం అంటే లోకల్ ఎమ్మెల్యే నాయకులు ఎవరు కూడా గైడ్ చేయలేదు సార్ మళ్ళీ వాళ్ళు చూసి ఇంకా ఎల్లుంటారు ఎటు జనాలు రావట్లేదు కర్ణాటకలో ట్రై చేద్దాం లోకేష్ పాదయాత్రలో జనాలు లేరనేది నేను చెప్పలేదు కదా అన్ని మీడియాలు చూపించినాయే కదా పట్టుమని పది మంది కూడా జనాలు లేకుండా వెళ్తున్నాడని అందుకని ఇప్పుడు జనాలను గ్యాదర్ చేసే పనిలో ఉన్నారని చెప్పి సాక్షాత్తు అచ్చెన్నాయుడే వాళ్ళ పార్టీ నాయకులతో ఆరు మండలాలు ఇన్ని వెహికల్స్ అని చెప్పినటువంటి ఆడియో మనకి బయటకు వచ్చింది కదా మరి ఇంకా అక్కడే అర్థమైపోతుంది కదా సార్ అంటే ఏ పార్టీ అయినా కూడా కంపల్సరీగా జనాలని కానీ మొబైలైజ్ చేయాలి కదా సార్ నాయకులుని ఆ వెహికల్స్ని మొబైలైజ్ చేయకుండా నేను ఒక మాట చెప్తా స్వచ్ఛందంగా వస్తున్నారు మనం ఎందుకు ఇవ్వటం వీళ్ళు చంద్రబాబు నాయుడు చూసి స్వచ్ఛందంగా వచ్చేసారని మన ఎందుకు డబ్బాలు కొట్టుకోవడం అంటున్నప్పుడు ఎవరైనా కార్యకర్తలని వెహికల్స్ పెట్టి తీసుకురావాలన్నప్పుడు నన్ను చూసి అసలు జనాలు లో మనం వచ్చేస్తున్నారు అసలు నేను ఏమన్నా సినిమా హీరోనా కాదు కదా ఎందుకు ఎంతమంది వచ్చేస్తున్నారని చెప్పి ఈ డబ్బాలు ఎందుకు కొట్టుకోవడం అంటున్నా డబ్బాలు కొట్టుకుంటే డబ్బా స్థాయికి పోతారు మనం చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోమనండి ఈ పాదయాత్ర వల్ల ఎంత ప్లస్ అవుతుందంటారు సార్ టీడీపీకి ఉన్నది కూడా పోయిద్దని చూస్తున్నాం పాదయాత్ర చేయకముందు నారా లోకేష్ ఇరవై మూడు సీట్లు ఉన్నాయి తెలుగుదేశానికి రేపు పాదయాత్ర అయిపోయినాక ఏదైతే మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఇరవై మూడు కూడా మిగలవు ఎవడన్నా లోకేష్ ఏమని చూస్తే వస్తారు మీరు చెప్పండి లోకేష్కి ఏమని చూసి ఆశీర్వదిస్తారు చంద్రబాబు నాయుడు తన కొడుకుని రుద్దితే జనాల మీద వచ్చేస్తారా అతను కదా ఏం సాధించాడు ఏముంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచాడా ఏంటి అతను గెలిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఎస్ పలానా నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఆదరించారు సో నన్ను మీరు ఆశీర్వదించండి అని కోరితే ఒక అర్థం ఉంటుంది తండ్రి అధికారంలో ఉంటే దొడ్డిదారిని ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయిపోయి ఉన్న ఎమ్మెల్యేకి పోటీ చేస్తే అది కూడా ఓడిపోయి ఈరోజు ఉన్న ఎమ్మెల్సీ కూడా పోయి నన్ను ఆశీర్వదించండి అంటే కూడా ఆశీర్వదిస్తాడు చంద్రబాబు నాయుడు కొడుకుని కాబట్టి ఆశీర్వదించండి అంటే డైరెక్ట్ అడుగు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాట్లాడు మరి ఇటు పవన్ కళ్యాణ్ ఇటు అనలేడు కాబట్టి నువ్వు అన్నాను లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అండి నాకు పాదయాత్ర చేస్తున్నాను నూట ఎనిమిది అడుగు ప్రజలు డిసైడ్ చేస్తారు కదా వెయ్యాలో లేదో అది చేయడంట డెబ్బై నాలుగేళ్ళు వస్తుందండి మా నాన్నకి డెబ్బై మూడేళ్ళు వచ్చింది రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు డెబ్బై నాలుగేళ్ళు దాడుతాయి ఎలక్షన్స్ డెబ్బై నాలుగేళ్ళకి మా ముసలాయన మా నాన్న పోటీ చేస్తున్నాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేదు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని ఓటు అడుగుతారు సిగ్గు ఎగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని అడుగుతారు ధైర్యంగా ఇదిగోండి మా మేనిఫెస్టో మీకు అందితే ఓటు వేయండి అనేవాడు మగాడ నేను వాటితో వస్తా వీడితో వస్తా నలుగురిని అంటేసుకొని వస్తా లేదంటే ఆరు వందల యాభై దొంగ హామీలు ఇస్తా నాకు ఓటు వేయమంటే దాన్ని ప్రజలు విశ్వసిస్తారా క్లియర్గా రెండు వేల పద్నాలుగు మీ మేనిఫెస్టోని ఎత్తుకొని పాదయాత్రలు తిరుగు ఇది కూడా మా మేనిఫెస్టో మీకు ఇంప్లిమెంట్ చేసాం ఓటు ఏమని అడగమను ప్రజలు డిసైడ్ చేస్తారు వైసీపీకా కా తెలుగుదేశానికి కానీ మేము అడుగుతున్నాం ధైర్యంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వచ్చినటువంటి మొట్టమొదటి నాలుగేళ్లలోనే చెప్పిన దానికంటే మిన్నగా చెప్పిన దానికంటే ముందుగా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ నెరవేర్చి రెండు సంవత్సరాలుగా మేము జనాల్లో ఎస్ ఇదిగోండి మా మేనిఫెస్టో గడప గడపక వెళ్ళి అక్క మీకు ఇవన్నీ వచ్చినాయా లేదా అన్న మీకు అన్నీ వచ్చినాయా లేదా అన్న మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది ఒకసారి చూడండి అన్న మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ అందిని అన్న సో మా ద్వారా మీకు మంచిదరిది ఓటు వేయండి అన్న ఇది మేము క్లియర్ స్టాండ్గా ఉన్నాం క్లారిటీగా ఉన్నాం ఏ రాజకీయ పార్టీనైనా వాళ్ళ పరిపాలన చూసి ఓటు అడగమనండి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏదైనా ప్రభుత్వం గడప గలటెళ్తాం మీరు చూసారు ఎప్పుడన్నా అరే మా మా ద్వారా మీకు మంచి జరిగితే ఓటు వేయండి అన్నటువంటి ఒక రాజకీయ పార్టీని మీరు చూపించండి సార్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ద్వారా పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి మమ్మల్ని ఆశీర్వదించండి మా ద్వారా పోర్టులు వచ్చినాయి ఆశీర్వదించండి నాలుగు కొత్త పోర్టులు తీసుకుని వచ్చాం ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి లక్ష ముప్పై ఐదు వేల శాసన సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి యాభై రెండు వేల మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్న నలభై వేల మంది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జాబులు వచ్చినాయి నూట ఇరవై ఎనిమిది కంపెనీలు వచ్చినాయి దాదాపుగా డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి లక్ష ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొని వచ్చాం పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా అదనంగా ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ ఎంఓయూలు కుదుర్చుకొని ఉన్నాం ఎస్ మా ద్వారా మంచి జరిగితే ఆశీర్వదించండి మీ ఇంటికి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో భగవద్గీత బైబుల్ ఖురాన్గా మేము భావించా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసాం మంచి జరిగితే మా కోటేయండి మా ధర మంచి జరగకపోతే వెయ్యొద్దు ఇంత క్లారిటీగా ఉన్నాం ఎందుకంటే మేము మంచి చేసాం కాబట్టి మేము మంచి చేసింది క్లియర్గా కట్టినట్టు కనపడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడన్నా పదిహేను రో పదిహేను వేల సచివాలయాలు మీకు ఎప్పుడైనా కనపడ్డాయా పదివేల రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడైనా కనపడ్డాయా పదివేల వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు మీకు కనపడ్డాయ్యా ఈరోజు ఒక పది పదివేల డిజిటల్ లైబ్రరీలు రాబోతూ ఉన్నాయి నాడు నేడులో భాగంగా నలభై ఐదు వేల స్కూల్ ఈరోజు రూపురేఖలు మార్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం విలేజ్లో హెల్త్ క్లినిక్ ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు కరోనాలో టెస్టింగు ట్రేసింగ్ ట్రీట్మెంటు ఫ్రీ మెడిసిన్ వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉంటే జిల్లాలో విభజన జరిగింది ఈరోజు గ్రామస్థాయిలో ఎక్కడైనా మీకు పని కావాలంటే ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడేటటువంటి స్థాయి ఒకప్పుడు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీ ఇంటికి ఒక ప్రతినిధి వచ్చి అయ్యా నేను ప్రభుత్వానికి మీకు మధ్య ఒక వారదని నా పేరు వాలంటీరు ఇదిగోండి మీకు అర్హత ఉంది మీ పథకానికి అప్లై చేయమంటారని అడిగి ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది ఒకటో తారీఖు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంది సార్ భారతదేశంలో ఒకటో తారీఖు భార భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెన్షన్ ఒకటో తారీఖు ఇంటికెళ్ళి అందిస్తున్నారు చెప్పండి పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి క్యూలో నిలబడితే కూడా పదిహేనో తారీఖు దాకా దిక్కుది లేదు పక్కన తెలంగాణలో ఏందండి వీళ్ళు చెబుతారు సో అట్లాంటి మా ప్రభుత్వం మా అంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏదో ఎవడు పడితే ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది కారుకోతలు పోయటం ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ఆరోపణలు చేయటం ఒకటి సైకో అంటాడు మేము సైకో అయితే వీళ్ళు నోరు తెలిసి మాట్లాడగలుగుతారా రియల్గా మాట్లాడదాం మా దగ్గర అరాచకం ఉంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడగలుగుతారా ఇలా బూతులు తిట్టగలుగుతారా బోషిడికే అని లంబూతులు తిట్టగలుగుతారా మాది నిజంగా అరాచక ప్రభుత్వం అయితే వీళ్ళు ఇలా వచ్చి బహిరంగంగా కారుకోతలు ఏదైతే అబద్ధాలు మాట్లాడగలుగుతారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ఒకడు లంబూతులు తిట్టి స్వేచ్ఛగా ఈరోజు మళ్ళీ బయట తిరుగుతూ ఉన్నాడు ఒక సస్పెండ్ అయిన జడ్జి తలను అరికేస్తానని చెప్పి ఈరోజు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నాడు ఒక జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త ముఖ్యమంత్రిని చంపేసి పేగులు మెల్ల వేసుకొని తిరుగుతాను ఈరోజు స్వేచ్ఛగా బయట తిరగలుగుతా ఉన్నాడు మరి ఎక్కడికి పోతా ఉన్నా మళ్ళీ మా ద ప్రభుత్వం అంటారు వీళ్ళే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారు తల్లి చెల్లి ఇష్టం వచ్చినట్టుగా బూతులు ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాస్తారు నిన్న విజయమ్మ గారి కంట రెండు గంటలకి ట్వీట్ పెట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆ గలీదు రాధాకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా ఆర్టికల్స్ దానికి సంబంధించి తెలుగుదేశం మళ్ళీ ప్రెస్ మీట్ అంటే ఒక తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ట్విట్టర్లో లేటుగా పెట్టడం తప్ప అసలు పెట్ట పెట్టాలని రూల్ కూడా ఏం లేదు కదా రాత్రి పన్నెండు గంటలప్పుడు ఏదైతే ఫోన్ చేసి విషయం చెప్తారు అందుబాటులో ఉంటే వెళ్తారు అందుబాటులో లేనప్పుడు వెళ్ళరు సో ముఖ్యమంత్రి గారిని షెడ్యూల్ ఉంటుంది ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడు అంటే ఒకటే ఇప్పుడు ప్రభుత్వం పార్టీ రెండు పేర్లాలుగా చూసుకోవాలి ఎన్నికంగా ఏడాది సమయం మాత్రమే ఉంది సో మీరు రెండు గంటలకు ఎందుకు ట్వీట్ పెట్టారు అంటే నుంచి ఎందుకు ట్వీట్ పెట్టలేదు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు కరెక్ట్గా ట్వీట్ పెడితే ఎవరు పెడతారు ట్వీట్ ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ హ్యాండిల్ చేసేవాళ్ళు కొద్దిగా లేటుగా పెట్టి ఉండొచ్చు అంటే బర్త్డే అయిపోయిన తర్వాత పెట్టారని చెప్పేసి సార్ బర్డే అయిపోయినా కదా బర్త్డే రోజు పన్నెండు మధ్యాహ్నం రెండు గంటలకు పెట్టారంట పొద్దున్న వరకు పెట్టొచ్చు సాయంత్రం వరకు పెట్టచ్చు కదా లేటుగా పెట్టారంటే తప్పు అంటుంది పెట్టాలన్నా అట్లాంటి జరుగుతున్నాయి డిస్కషన్స్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తే మీరే చెప్పారు కేసుల గురించి వెళ్తారని ఇప్పుడే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదంట అంటే వీళ్ళే రెండు రకాలుగా కథనాలు మొన్న ఎవరో స్వామీజీ వచ్చి కలిసాడంటే వీళ్ళే రాస్తారు అంటే స్వామీజీ చెప్పి సుప్రీంకోర్టు ఆపేస్తాడా స్వామీజీ ఫలించినాయని చెప్పింది అని చెప్పి అంటే సో సుప్రీంకోర్టులో న్యాయమూర్తి స్వామీజీ చెప్పినట్టు ఉంటాడా మోడీ చెప్పినట్టు చెప్పినట్టుంటాడు అంటే మీరు వ్యవస్థల్లో మీరు ఇవన్నీ చేశారు అంతకుముందు మేము చేసామండి అట్లా వాళ్ళు జరిగింది అని చెప్పండి మేము ఎలానే మేనేజ్ చేసుకుంటా వచ్చామండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నట్టు కదా డైరెక్ట్గా సో ఒకటి మంచి చేసేటటువంటి ప్రభుత్వం ఒకవైపు ఈ మంచి ఎట్టి పరిస్థితులు ఆగిపోవాలని కోరుకునేటటువంటి పెత్తందారులు ఒకవైపు ఇదే రేపొద్దు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి యుద్ధం పేదవాడికి పెత్తందారులకి పేదవాడి వైపు నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పెత్తందారులో వైపు నిలబడినటువంటి దుష్ట చతుష్టమైన దత్తపుత్రుడికి రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పేదవాళ్ళకి అండగా నిలబడ్డాం కాబట్టి దేవుడు ఆశీసులు ప్రజల ఆశీసులు మా మీద ఉన్నాయని మేము బలంగా నమ్ముతున్నాం అలానే మేము మంచి చేస్తేనే ఆశీర్వదించమని క్లియర్గా చెప్తున్నాం మేము ఎటువంటి మోసపూరిత హామీలు మేము ఇవ్వం ఉన్నటువంటి పథకాలను ఖచ్చితంగా కొనసాగిస్తూ సంక్షేమ క్యాలెండర్ను అందించినటువంటి ప్రభుత్వం అంత మామూలు క్యాలెండర్ జనవరి ఫిబ్రవరి ఏం పండుగలు అనేది ఉండేది బట్ మొట్టమొదట ఇండియన్ హిస్టరీలో ఒక ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ లీడ్ చేసింది మీ నెలలో ఈ పథకాలు మీకు వస్తాయని చెప్పి ఇంత ఇంత క్లిస్టర్ క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల అకౌంట్లోకి పడ్డాయి ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా అవినీతి లేదు అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా ఎక్కడన్నా ఒక పథకం అందాలి ఓ పదివేలు ఎవరి దగ్గర వెళ్ళాలంటే మంత్రుల నుంచి అధికారుల దాకా కింద లోకల్ నాయకుల దాకా జన్మభూమి కమిటీల దాకా దోచుకున్నటువంటి పరిస్థితులు ఒకవైపు మనం అంతకుముందు చూసున్నాం ఈరోజు మీకు నేరుగా పదిహేను వేల రూపాయలు అమ్మఒడి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి పదివేల రూపాయలు అన్న మీకు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి ఒక్కల మధ్యలో ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు ఇది కదా నిజమైనటువంటి ప్రభుత్వం మీ గ్రామంలో ఏమైనా కావాలంటే కొద్దిగా నడుచుకుంటూ వెళ్తే సచివాలయం ఐదు వందల సేవలు అందుబాటులో ఉన్నాయి ఏమైనా రైతులకు సంబంధించి విత్తనాలు వేసేది పంట కొనుగోలు చేసేదాకా రైతు భరోసా కేంద్రం మీ ఊర్లోనే ఉంది మీ ఊర్లో డాక్టర్ ఉన్నాడు హెల్త్ క్లినిక్ ఇప్పుడు ఇంటికి రాబోతా ఉన్నాడు డాక్టర్ నెలకి రెండు సార్లు మీ ఊళ్ళోనే రేపు డిజిటల్ లైబ్రరీలు రాబోతూ ఉన్నాయి మీ ఊళ్ళో స్కూలు కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా తయారైంది అక్కడే ఇంగ్లీష్ మీడియం పెట్టారు చదువుకోవడానికి పుస్తకాల నుంచి ఏదైతే డ్ర యూనిఫామ్ దాకా అన్ని ప్రభుత్వం ఇస్తుంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తుంది రేపు మూడో తరగతి నుంచే టోఫీలకు సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వబోతూ ఉన్నారు ఇది ఇదంతా మార్పు కాదంటారు ఏంటి ఇంత జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసిందండి అని అడుగుతారు అరే ఎన్ని ఏం చేసిందంటే ఇవన్నీ అంటే ఇవన్నీ కాదండి ఆ సిపిఎస్ రద్దు చేస్తా అన్నారుగా ఎందుకు చేయలేదు ఇంకా ఉద్యోగస్తులు శాలరీలు ఇవ్వట్లేదని వీళ్ళే ప్రచారం చేస్తారు ఏ నెల ఆపారు శాలరీలు చెప్పానండి సార్ మేము వచ్చి నలభై ఆరు నెలలు అయింది అధికారంలోకి ఒక్క నెలన్నా జీతాలు ఇవ్వలేదని చెప్పానండి లేట్ అయి ఉండొచ్చు రోజు రెండు రోజులు ఒకసారి ఐదో తారీఖు పడిన దాఖలాలు ఉంటాయి ఒక్కొక్కసారి తప్ప నడుస్తుంది అలా దాన్ని ఏదో ఏదైనా ఒక కంపెనీ అయినా ఇంకోటైనా ఒక రోజు రెండు రోజులు లేటుగా అంది నేను అనుకోండి అసలు మీరు ఇవ్వలేదు కదా మీ హయాంలో పథకాలు కానీ ఏం మీరు అందించిన దాఖలా లేవు కదా మా దగ్గర ఒకరోజు లేట్ అయ్యి ఉండొచ్చేమో మీరు ఎక్కడ ఇవ్వలేదు కదా అడుక్కు తిందన్నటువంటి రాష్ట్రం నుంచి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే మీరే చెప్పారు కదా అప్పులు కూడా బొట్టం ఇంకా అని చెప్పి ఇదే ఈనాడు పత్రిక రాసింది కదా మరి ఈరోజు నాలుగేళ్ళగా నడుపుతున్నాం ప్రభుత్వాన్ని నిన్న మీరు చూస్తుంటారు ఏదైతే పెట్టుబడులకు సంబంధించి అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఏపీ అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఏపీ ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి పెట్టుబడులు ఒప్పందాలు కుదిరి ఏపీకి నెక్స్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది టాప్ టెన్లో తొమ్మిదో ప్లేస్ తెలంగాణ పెట్టుబడులు ఏమంటారు పరిశ్రమలు పోతాయి అంటారు మరి పరిశ్రమలు పోయేటటువంటి రాష్ట్రం అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నాలుగు ఏడాది కూడా నెంబర్ వన్ వస్తుందా అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడే వాళ్ళకి పరిశ్రమలు పోయే వాళ్ళు అయితే అదా మొదలుకొని అంబానీలు మొదలుకొని పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సమ్మెట్లకు వస్తారా మీరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా పారిశ్రామికవేత్తలకి రియాలిటీ తెలుసు వాస్తవం తెలుసు స్టేబుల్ గవర్నమెంట్ ఎవరో తెలుసు మళ్ళీ నెక్స్ట్ రాబోయేది ఎవరో తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఎస్ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వచ్చారు అదే మా ఎన్నికల కంటే ముందు ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన తీర్పు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వచ్చినటువంటి తీర్పు పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఉండబోతూ ఉంది మళ్ళీ కొనసాగబోతూ ఉంది స్టేబుల్ గవర్నమెంట్ మళ్ళీ అత్యధిక మెజార్టీతో రాబోతుందని చెప్పి వాళ్ళందరూ విశ్లేషించుకొని సర్వేలు చేయించుకొని వచ్చి పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు నీ హయాంలో ఎంవెలుగుదర్ని ఒకటన పెట్టాడా నువ్వు వత్తవురావో తెలియదు నీ నీది ఆ ఉన్నదే కథ అందుకని రాలే వాళ్ళు సో ఈరోజు మేము మంచి చేసాం మేము మంచిని ప్రజల్లో చెప్పుకుంటా వెళ్తాం మంచి చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడూ ప్రజల ఆశీసులు ఉంటాయి ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఇదే రాజశేఖర రెడ్డి గారి మీద రకరకాలుగా దుష్ప్రచారం చేశారు ఈ ఛానల్లో రకరకాలుగా రాసినాయి ఆ పత్రికలు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆశీర్వదించారు సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు వీరుడు గీరుడు అని రాసిన డమాల్ మిమ్మల్ని పడేశారు సో ఈరోజు మళ్ళీ మీరు మా ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా రాసినా మీ బోకు పత్రికల్ని మీ బూత్ పత్రికల్ని ఎవడు కూడా నమ్మడు సో ప్రజలకి డైరుగా కనెక్ట్ అయ్యి ఉన్నాం మధ్యలో మీరేం కనెక్ట్ చేయాల్సిన పని లేదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కనెక్ట్ అయ్యి ఉన్నారు సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వన్స్ మోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నూట డెబ్బై ఐదు సీట్లతో వైఎస్ఆర్సీపీకి ఘన విజయం అందించబోతూ ఉన్నారు ప్రజలు రైట్ సార్ ధన్యవాదాలు సార్